हेलो फ्रेंड्स चिन्नीस किचन की स्वागत सुस्वागत मरी इवा मन किचन एजी का प्रिपेर चेसुकुने क्रीमी फ्रूट कस्टर्ड तैयार चेसुकुंदामंडि चाला चाला बहुत फ्रूट कस्टर्ड फ्रूट्स यूज चेसुकोवच्छु अलागे ड्राई फ्रूट्स यूज चेसुकोवच्छु अन्नमाट। मरी नेनु इक्कड ई फ्रूट कस्टर्ड प्रिपेर चेसुकोवडं कोसम 1 लीटर मिल्क नि तीसुकुंटुन्नानु। इक्कड क्रीम मिल्क नैना सरे यूज चेसुकोवच्छु लेकपोते टोन मिल्क अयिना सरे यूज चेसुकोवच्छु। मुंदुगा मनं पालनि वेट चेसुकुंदाम। पाल बॉइल अये लोपल मनम ओक बाउल तीसुकोनी 4 टी स्पून्स वेनिला फ्लेवर कस्टर्ड पौडर नी तीसुकोवाली। 1 लीटर मिल्क की 4 टी स्पून्स वेनिला कस्टर्ड पौडर नी इक्कड मनम तीसुकुंटुन्नामु। चूडंडी इप्पुडु ई कस्टर्ड पौडर लो काची चल्लार्चिन पालनी लागा कोन्नि पोसुकोनी ए मात्रं लंप्स लेकुंडा स्मूत गा मनम मिक्स चेसुकोवाली। इला मिक्स चेसुकोवाली। चूडंडी इला पाल पोंगुतुन्नप्पुडु मिक्स चेसुकोनी लो फ्लेम लो पेट्टुकोनी ओक 5 निमिषालु मरगनिद्दामु। ఇలా ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న కస్టర్డ్ ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కంటిన్యూస్ గా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే లంప్స్ ఫామ్ అయిపోతుంది। ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని స్వీట్నెస్ కోసం ఒక 4 టీ స్పూన్స్ చక్కెరని వేసుకుందాము। చక్కెరని కూడా బాగా మిక్స్ చేద్దాము। ఇలా మిక్స్ చేసి ఇందులో ఇంకొంచెం మనం టేస్ట్ పెంచుకోవడం కోసం కండెన్స్డ్ మిల్క్ ని ఒక 2 టేబుల్ స్పూన్లు యూస్ చేసుకోండి। ఇది ఆప్షనల్ అండి। ఈ కండెన్స్డ్ మిల్క్ ని కూడా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అనేది ఉంటుంది। మీరు కావాలనుకుంటే మొత్తం కండెన్స్డ్ మిల్క్ నైనా సరే యూస్ చేసుకోవచ్చు షుగర్ ని యూస్ చేసుకోకుండా। ఈ కండెన్స్డ్ మిల్క్ ని చక్కెరని కూడా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలానే ఉడకనిద్దాము। చూడండి ఇలాగా 2-3 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఫైనల్ గా ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని వేసుకుందాము। వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలాగా ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనిద్దాము। చూడండి ఇక్కడ మనం తయారు చేసుకున్న కస్టర్డ్ పూర్తిగా చల్లారిపోయింది। ఇప్పుడు ఇందులో మనకి ఇష్టమొచ్చిన ఫ్రూట్స్ ని మిక్స్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను అరటిపండు మామిడి పండు అలాగే ఖర్బూజా ద్రాక్ష పండ్లు ఖర్జూరాలు టూటీ ఫ్రూటీ చెర్రీస్ సపోటా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇలాగా యూస్ చేస్తున్నాను। మీ అభిరుచి ప్రకారం మీకు ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ ని యూస్ చేసుకోండి। ఇప్పుడు ఈ కస్టర్డ్ లో ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుందాము। ఇవి గార్నిష్ కోసం మనం పెట్టుకుందాము। అలాగే ఖర్బూజా ద్రాక్ష పండ్లు డేట్స్ టూటీ ఫ్రూటీస్ సపోటా మామిడి పండు ముక్కలు అరటిపండు ముక్కలు। అరటిపండుని మరీ మనం ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే మీకు అరటిపండు అనేది నల్లగా అయిపోతుంది స్మెల్ కూడా అదే ఎక్కువగా వస్తుందన్నమాట। అరటిపండుని కొంచెం లిమిటెడ్ గానే యూస్ చేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఈ కస్టర్డ్ లో మిక్స్ చేసుకుందాము। ఇలా చూసుకొని అవసరం అనుకుంటే మీరు తీసుకున్న ఈ ఫ్రూట్స్ అన్నిటిని కూడా తీసుకోవాలి। నేను ఇక్కడ ఒక పెద్ద అరటిపండు తీసుకున్నాను సగం మామిడి పండుని తీసుకున్నాను ఖర్బూజావి ఒక 2 పెద్ద ముక్కలు తీసుకున్నాను ఒక కప్పు ద్రాక్ష పండ్లను తీసుకున్నాను ఈ టూటీ ఫ్రూటీ చెర్రీస్ ని కూడా కొన్నిటిని ఇలాగా తీసుకున్నాను అన్నమాట। చూడండి ఇక్కడ మన 1 లీటర్ పాలకి పర్ఫెక్ట్ గా సరిపోయినాయి। మరి చూసారు కదండి కస్టర్డ్ ని ఇంత టేస్టీగా క్రీమీగా డెలీషియస్ గా తయారు చేసుకోవచ్చు అన్నమాట। ఇప్పుడు దీన్ని ఒక 2 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి। సమ్మర్ లో అయితే మీకు మరి టేస్ట్ గా అనిపిస్తుంది అన్నమాట। సో ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఫ్రూట్ కస్టర్డ్ ని ఈ విధంగా ట్రై చేసి మీకు గనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ లవ్లీ ఫీడ్‌బ్యాక్ ని మన YouTube చిన్నీస్ కిచెన్ ఛానల్ కి పోస్ట్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్।